కర్నూలు జిల్లా నంద్యాలలో బజాజ్ ఫైనాన్స్ చేస్తున్న మోసాలను అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు ధనంజయుడు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ బజాజ్ ఫైనాన్స్ మోసం చేస్తూ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే విద్యార్థి సంఘాలు మొత్తం ఏకమై అధికారులు స్పందించేంతవరకు బజాజ్ ఫైనాన్స్ మోసాలను అరికట్టే వరకు లాక్డౌన్ ఉన్నా గట్టిగా పోరాడుతామని అంటున్నారు. ఆర్వీఎఫ్ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యూజన్ సమాఖ్య జీవీఎస్ విద్యార్థి యూజన్ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి బజాజ్ ప్రైవేట్ సంస్థ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు ఒక మాఫియాలాగా తయారైందని చెప్పేసి ఈరోజు విద్యార్థి యూజన్ సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ సంస్థ మొదట ప్రారంభించినటువంటి తరుణంలో 0% వడ్డీలు ఇస్తా, వడ్డీలకే రుణాలు ఇస్తున్నాం, ఆయా ప్రోడక్టులను తీసుకోండి అని చెప్పేసి ప్రచారం నిర్వహించి తీరా ప్రోడక్టులు కొనుక్కున్న తర్వాత ఈరోజు వడ్డీల పేరుతో చెక్ బౌన్స్ల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఈ లాక్డౌన్ నేపథ్యంలో గత 3 నెలలుగా ఉపాధి లేక ఏ పనులు జరగక ఇబ్బందులు పడుతున్న ప్రజలను వీళ్ళు వెంటబడుతూ ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాలను కూడా ఈరోజు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గత 2 రోజులుగా బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ యొక్క అవినీతి అక్రమాలపైన అదేవిధంగా మోసాలపైన మేము విద్యార్థి యూజన్ సంఘాలుగా దశల వారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు బజాజ్ ఫైనాన్స్ సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఎందుకు విచారణ చేపట్టడం లేదని చెప్పేసి ఈరోజు ప్రజాప్రతినిధులను అధికారులను కూడా విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం.